ఉదయం పూట కానివ్వండి లేదా సాయంత్రం టైంలో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఉండేటువంటి స్నాక్ ఏదైనా తినాలనిపిస్తే వెంటనే లేట్ చేయకుండా ఈ రెసిపీని అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎగ్ తోటి చాట్ అనమాట, ఎక్కువ ఆయిల్ లేకుండా అలాగే మసాలాలు లేకుండా చేసుకునేటువంటి రెసిపీ. దీనికోసం మనం ముందుగా మిగిలిపోయినటువంటి చపాతి ఉంటుంది కదా ఆ పిండితోటి ఫస్ట్ మనము కలిపేసుకుని బాగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. మిగిలినైతే ఏం పర్లేదు అనమాట, కాస్త నాని ఉంటుంది కాబట్టి ఎక్కువ శ్రమపడాల్సిన పని ఉండదు. దీన్ని మనము ఇలాగ రెండు వైపులా పిండితో తడుపుకుంటూ నెక్స్ట్ మనము చపాతీలాగా ఇలాగ రుద్దేసుకోవాలి. కాస్త పలుచగా ఉండాలి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఇలా చపాతీ బాగా రుద్దేసుకున్న తర్వాత మనము దీన్ని ఒకసారి తీసేసుకోండి. కింద అతుక్కుపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు కాస్త తీసేసుకుని ఫోర్క్తో ఇలాగ అక్కడక్కడ గుచ్చుకోండి. అలా అయితే మనకి పూరిలాగా పొంగకుండా బాగుంటుంది అనమాట. ఇలాగ చూపించిన విధంగా మీరు బాగా షార్ప్గా ఉన్నటువంటి మూత కానివ్వండి లేదంటే బౌలు ఏదైనా సరే తీసేసుకొని ఇలాగా మనము చిన్నటి పూరి షేప్ వచ్చేలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మిగతా వాటన్నిటినీ కూడా మనము సేమ్ అలానే తీసేసుకుని పెట్టేసుకోండి. ఆయిల్ని మీడియం హీట్లో పెట్టేసుకోవాలి, మరీ ఎక్కువగా ఆయిల్ వేడిగా ఉండకూడదు అనమాట. కాస్త మీడియంలో ఉంటే మనకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పూరీలు, క్రిస్పీగా లేదంటే బాగా మెత్తగా అయిపోతాయి. కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము ఇలాగ ఒత్తేసుకున్న పూరీలు వేసేసుకుని రెండు వైపులా కూడా కాల్ చేసుకోవాలి. నార్మల్గా చెప్పాలంటే ఇవి పూరీలాగా కాదనమాట, మనము కార్పు చెక్కలు చేస్తూ ఉంటాం కదా వాటిలాగా అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయన్నమాట. మీరు ఇలా వీటిని వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి, చాలా క్రిస్పీగానే అయిపోయి ఉంటాయి గోధుమ పిండితో చేసినా కూడా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మీరు టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, అలాగే కట్ చేసినటువంటి కొత్తిమీర, దాంతోపాటుగా నిమ్మకాయ వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. వీటన్నిటిని కూడా ముందుగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇందులోనే మీరు బ్రొకోలీని కాస్త వేయించేసుకొని వేసేసుకోండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉడికించిన కోడిగుడ్డును ఇలాగా నాలుగు ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోవాలి. నేను ఇక్కడ రెండు గుడ్లను తీసుకున్నాను, మీరు మీ ఇష్ట ప్రకారంగా ఎన్నైనా వేసేసుకోవచ్చు. అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి అప్పడాలు అలాగే చాట్ అనగానే సన్నటి కారపూస అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి, దాంతోపాటుగా ఇంకా కాస్త సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఒకసారి మొత్తాన్ని అన్నిటినీ కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మీరు సాల్ట్ తక్కువగానే వేసేసుకోండి, చాట్ మసాలాలో ఉంటుందన్నమాట. అలాగే సన్నటి తరిగినటువంటి కొత్తిమీర వేసేసుకోవాలి, దాంతోపాటుగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకున్నట్టయితే ఎగ్ చాట్ అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా ఉడికించిన కోడిగుడ్డు తినడానికి ఇష్టపడినప్పుడు ఇలాగ చాట్ చేసుకుని తినడానికి ట్రై చేయండి. ఇలాగ చాట్ చేసుకున్నప్పుడు మీరు సపరేట్గా మళ్ళీ డిన్నర్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు, కడుపు నిండిపోతుంది.